ధనలక్ష్మి గారు, మీరు భాగ్యలక్ష్మి అని రాశారు. ధన్యవాదాలు అధ్యక్ష. చెప్పండి. సభలో రెండోసారి మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు సభాపతుల వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మాది రంపచోడవరం నియోజకవర్గం, ఒక గిరిజన నియోజకవర్గం అధ్యక్ష, ఎస్టీ నియోజకవర్గం. అయితే గతంలో ఇదే ఎస్టీల్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలుగా పుట్టాలని ఎవరు అనుకోరని చెప్పేసి ఏ రకంగా అవమానించారో అందరూ చూశారు అధ్యక్ష. అదే ఎస్టీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందులోనే ఒక ఆడపిల్లకే డిప్యూటీ సీఎం పదవినిచ్చి, గవర్నమెంట్ ఒక మంత్రి పదవినిచ్చి ఏ రకంగా గౌరవించారో చూశాము. ఒక నాయకుడు ఎలా ఉండకూడదనేది 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఈ సభలో చూస్తామన్నాము. ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేదానికి ఒక 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రాజకీయం కూడా ఇదే సభలో చూస్తామన్న వీళ్ళని కూడా. కాబట్టి కొత్తగా సభకు వచ్చిన మాలాంటి వాళ్ళకి నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఇద్దరిని ఒకే సభలో చూసే దానికి ఇది వేదిక అయింది. ముఖ్యంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు అన్ని కూడా ఈరోజు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే మనందరికీ గత 5 సంవత్సరాల ప్రభుత్వం మాత్రమే గుర్తుంటుంది అధ్యక్ష. కానీ 5 సంవత్సరాల పరిపాలన గురించి నేను చెప్పట్లేదు అధ్యక్ష, గత 25 ఏళ్ల పరిపాలన గురించి చెప్తా ఉన్నాం. ఎందుకంటే 1983 నుంచి కూడా 2009 వరకు 5 పర్యాయాలు అంటే 25 సంవత్సరాల పాటు ఈ టీడీపీ ప్రభుత్వం మా రంపచోడవరం నియోజకవర్గం పరిపాలించారు అధ్యక్ష, 25 సంవత్సరాలు కూడా. ఈ 25 సంవత్సరాల టీడీపీ పాలనలో ఈరోజుకు కూడా మా గిరిజన ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మేము ప్రచారాలకి గత ఎన్నికలకు ముందు ప్రచారాలకి గ్రామాలకు పోతా ఉంటే ప్రజలు మాకు సబ్సిడీ లోన్ ఇప్పించండి, లేకపోతే మాకు ఉచితంగా వచ్చే ఇవి ఇప్పించండి అని ఎవరు అడగట్లేదు. మాకు తాగడానికి కొన్ని మంచినీళ్ళు ఇప్పించండి అని అడుగుతూ ఉన్నారు. అంటే గత 25 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం పాలన ఎలా ఉంది అనేది అర్థమవుతూ ఉంది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో 2014లో మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మా నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేనే గెలిచారు. మరి మా రాజశేఖర రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేని 20 కోట్లు పెట్టుకోలేదు అధ్యక్ష, 20 కోట్లు పెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారి లాగా. ఆయన పేదవాళ్ళకి ఇల్లు కట్టించారు మా నియోజకవర్గంలో, ప్రాజెక్టులు కట్టించి ఎన్నో బీడుభూములను సాగులోకి తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రతి ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు అధ్యక్ష. రోడ్లు లేని గ్రామాలకి, చాలా గ్రామాలకి ఈరోజు మా పల్లెటూరులో అక్కడక్కడ రోడ్లు కనిపిస్తూ ఉన్నాయంటే అవి కేవలం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లోనే అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో 25 ఏళ్ల టీడీపీ పాలనలో విసుకుపోయిన మా ప్రజలు ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎప్పుడైతే చూశారో, 2009లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వానికి పట్టం కడుతూ మొట్టమొదటిసారి ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యేని గెలిపించారు అధ్యక్ష 2009లో. కానీ అది మా దురదృష్టం ఏంటో తెలీదు, ఆయన మనందరం వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగిపోయింది. రాజశేఖర రెడ్డి గారి కోసం మా గిరిజన ప్రజలు ఎవరైతే గుండెల్లో గుడి కట్టుకున్నారో ఆ గుడిలో దేవుడు లేనటువంటి పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, దేవుడు ఒకటి మన దగ్గర నుంచి లాగేసుకుంటే అంతకన్నా బలమైంది, అంతకన్నా శక్తివంతమైంది, అంతకన్నా విలువైంది, ఖచ్చితంగా తిరిగిస్తానని చెప్తూ ఉంటారు అధ్యక్ష. ఆ మాట నిజం చేస్తూ భగవంతుడు ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు మా ట్రైబల్ నియోజకవర్గం నుంచి కూడా ఇంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన మమ్మల్ని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించారు అంటే కేవలం ఆయన రాజశేఖర రెడ్డి గారు వారసుడు అన్న ఒక్క విషయం కాదు, వారసత్వం వల్ల అయితే మాత్రం కాదు అధ్యక్ష. ఎందుకంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు చూసి రాజశేఖర రెడ్డి గారిలాగా ఈయన కూడా పాలన చేయగలన్న నమ్మకంతో ఈరోజు ఆయన్ని రాజశేఖర రెడ్డి గారి కోసం అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష మాట్లాడడానికి నాకు కొంచెం అవకాశం ఇప్పించండి, అప్పుడు తలపట్టద్దు ప్లీజ్ 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 చెప్పనివ్వండి అధ్యక్ష, ప్లీజ్ చెప్పనివ్వండి. ఇప్పుడు చెప్పుకోలేకపోతే 25 ఏళ్ళ నుంచి ఎవరు ఇలా మాట్లాడలేదు అధ్యక్ష, ఈ అవకాశం ఎవరికి రాలేదు, ఎవరు మాట్లాడలేదు అవకాశం ఇచ్చినా మమ్మల్ని చెప్పుకోనేవ్వండి కొంచెం. అయితే రాజశేఖర రెడ్డి గారి కోసం కట్టుకున్న గుడి ఏదైతే ఉందో ఆ గుడిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడిగా పెట్టుకున్నారు అధ్యక్ష. దయచేసి అవకాశం ఇప్పించాడు అధ్యక్ష, మాట్లాడనివ్వండి మమ్మల్ని. ఇటువంటి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రాంతంలో అక్కడే పుట్టి పెరిగిన మా ప్రాంతంలో ఆ ఒక ఊరు ఉందన్న సంగతి కూడా అక్కడ పుట్టి పెరిగిన మాకే తెలియదు అధ్యక్ష. చాపరాయి అని ఒక గ్రామం ఉంది అధ్యక్ష, అక్కడ
అక్కడ పరిస్థితి ఎలా ఉంటదంటే మామూలుగా గిరిజన ప్రాంతం అంటేనే అభివృద్ధికి ఆమె దూరంలో ఉంటది. అటువంటి ప్రాంతాలకు కూడా చాలా లోతు, ఎక్కడో కొండ మీద ఉన్న చాపరాయ గ్రామంలో పౌష్టికాహార లోపం వల్ల 16 మంది గిరిజనులు చనిపోతే అధికారంలో ఉన్న ఏ ఒక్కరు కూడా అక్కడికి పోయి వాళ్ళు పలకరించినటువంటి పాపలు పోలేదు అధ్యక్ష. ఎటువంటి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా నాకు నా ప్రజలు ఉన్నారు వాళ్లే నన్ను రక్షిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కొండ మీదకి వెళ్లి ఆ గిరిజనులకి పలకరించి నేనున్నాను మీకు అక్కడ ప్రదర్శించారు అధ్యక్ష. ఈ రోజు అందరూ చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారే మా బలమని. మన ప్రచారానికి ఆ ఊరు పోయాం అధ్యక్ష, వాళ్ళు చెప్తా ఉన్నారు నీ ఒక ముసలాం వచ్చింది చెప్తా ఉందే నేను బతకుండగా మా ఊరికి రోడ్డు వస్తుంది నేను అనుకోలేదమ్మా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఈ రోజు మాకు రోడ్డు వచ్చిందని చెప్పేసి ఆవిడ ఎంతో సంతోషంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అయితే ఇవే కాదు అధ్యక్ష, గతంలో మా రంపచోడవరం నియోజకవర్గంలో పెళ్లికి వెళ్తున్నటువంటి ఒక లారీ తిరగబడిపోయి అందులో ప్రయాణికులు చనిపోతే అప్పుడు కూడా అక్కడ నాయకులు పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కనిపించలేదు. అప్పుడు కూడా అక్కడ మాకు కనిపించినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారే. ఇటువంటి ఎన్నో సందర్భాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మా గిరిజన ప్రజలకి ఎంతో అండగా ఉండి నేనున్నానని చెప్పేసి ధైర్యం చెప్పడం జరిగింది. ఆయన వచ్చారు మా గిరిజన ప్రశ్నలు పడుతున్నటువంటి కష్టాలు చూశారు, ఖచ్చితంగా ఆయన కూడా తండ్రి గారిలాగా మాకు తోడుగా ఉంటారని నమ్మకంతో ఆయన అందరినీ కూడా మేము ఆయన పార్టీని ఆదరించి ఆయన మీద నమ్మకంతో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన అసెంబ్లీ స్టార్టింగ్లో జరిగింది పోలవరం ప్రాజెక్టు గురించి చాలా వాడివేడిగా 3-4 రోజులు చర్చ జరిగింది అధ్యక్ష. మా పోలవరం ప్రాజెక్టు ద్వారా ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో 5 మండలాలు మా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష. దేవిపట్నం, చింతూరు, విఆర్పురం, కోనవరం, ఎటపాక 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 5 మండలాల ప్రజలు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముంపు ప్రాంతాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఈ 5 మండలాల రైతులు పోయి అయ్యా మాకు ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మమ్మల్ని ఆదుకోండి అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు పోలీసులు పెట్టి అసలు బయటికి గెంటించినటువంటి పరిస్థితులు చూశారు అధ్యక్ష. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే ముంపు ప్రాంతంలో మీటింగ్ పెట్టినప్పుడు అదే రైతులు పోయి మాది పరిస్థితి ఇదే అని ఆయనకి వివరించినప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఉన్నాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చెప్పేసి వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు మాకున్నటువంటి మాకు వచ్చినటువంటి మెజారిటీ ఏదైతే ఉందో ఇదంతా కూడా ముంపు మండలాల నుంచి ఎక్కువ మెజారిటీ వచ్చిందని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మనం పురాణాల గురించి చెప్పుకుంటే ఒక భారత రామాయణం గురించి చెప్పుకుంటే రావణుడు సీతను ఏడిపించాడని చెప్పుకోవచ్చు, ఆ భారతం గురించి భాగవతం భారతం గురించి చెప్పుకుంటే దుర్యోధను ద్రౌపదిని ఏడిపించని చెప్పుకోవచ్చు. కానీ ఈ కలికాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆటపడుచులందరినీ ఏడిపించినటువంటి ఒకే ఒక ఆ పదం వాడచలేదు నాకు తెలియదు అలాంటి వ్యక్తి ఉన్నారు అంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారే. ఈ ఆడో అనుభవం తగిలి ఈ రోజు 23కి వెళ్ళిపోయారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు డ్వాక్రా రుణమాఫీ గతంలో రాజశేఖర రెడ్డి గారి లేక డ్వాక్రా రుణమాఫీ చేతనని ఉద్దేశంతో గతంలో చంద్రబాబు నాయుడుకి ఓటేసి మోసపోయినటువంటి అక్క డ్వాక్రా అక్క చెల్లెములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నవరత్న పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారి డ్వాక్రా రుణమాఫీ పథకానికి ఓటేశారు అధ్యక్ష. ఆర్థిక పరిస్థితుల వల్ల బిడ్డల్ని చదివించుకోలేనటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకానికి ఓటేశారు అధ్యక్ష. మా పల్లెటూరులో చూస్తూ ఉంటాం అధ్యక్ష, మామూలుగా ఒక బిడ్డకు జ్వరం వచ్చిందంటే ఆ బిడ్డకి మాత్ర వేసుకోవాలంటే మండల హెడ్ క్వార్టర్ పోతే తప్ప ఆ బిడ్డకి టాబ్లెట్ దొరకని పరిస్థితి, అదే ఆమె భర్త తాగాలనుకుంటే ఇంటి పక్కకి వెళ్తే బెడ్ షాప్ ఉన్నటువంటి పరిస్థితులు చూశారు అధ్యక్ష. ఇటువంటి గృహిణులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న పథకాల్లో మద్యపాన నిషేధానికి ఓటేశారు అధ్యక్ష. గతంలో ఎప్పుడు లేని విధంగా అర్ధరాత్రి వరుసలో నిలబడి చంద్రబాబు నాయుడు గారి పసుపు కుంకాలకు ఎవరో ఓటేయలేదు అధ్యక్ష. ఆ పసుపు కుంకాలు నిలబెట్టేటువంటి మద్యపాన నిషేధానికి ఆడవాళ్ళందరూ ఓటేసి ఎత్ర నారించి పూజ అంటే తమంతే తత్ర దేవత అన్నదాన్ని నిజం చేస్తూ ఈరోజు ఆడవాళ్ళందరూ వాళ్ళ ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారిని బలంగా దీవించి అసెంబ్లీకి పంపించారు అధ్యక్ష. గతంలో ఆడవాళ్ళ కోసం కానీ ఎవరి కోసం ఎటువంటి సంక్షేమ పథకాన్ని అమలు చేయలేని ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాల్ని అడ్డుకోవాలని చూస్తే ఆ 23 రాబోయే రోజుల్లో 3 అయిపోయినా కూడా ఆచరిపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే మా ప్రాంతంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన సమస్య అధ్యక్ష, ఎంత దౌర్భాగ్యం అంటే కడుపుతో ఉన్న ఆడవాళ్ళ అధ్యక్ష తన బిడ్డని 9 నెలల పాటు కడుపులో మోసి తన బిడ్డను కళ్ళారా చూసుకోవాలని తల్లి, భూమి మీద పడి ప్రపంచాన్ని చూడలేని బిడ్డ, ఇటువంటి వాళ్ళు బిడ్డ పుట్టగానే బిడ్డను చూసుకోకుండా తల్లి, ప్రపంచాన్ని చూడకుండా బిడ్డ కళ్ళు మూసినటువంటి పరిస్థితులు అధ్యక్ష. గత ప్రభుత్వం ఇది చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా సమస్య మీకు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నాను అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో కూడా
మా ఏజెన్సీ ప్రాంతంలో అది ఒకే ఒక మండలం రాజవమింగ మండలంలో ఈ 5 సంవత్సరాల్లో 65 మాతా శిశు మరణాలు జరిగినాయి అధ్యక్ష. ఒకటే రెండు కాదు. రీసెంట్ గా మన శనివారం ఒక బిడ్డ చనిపోయాడు, నిన్న ఆదివారం కూడా ఒక బిడ్డ చనిపోయాడు అధ్యక్ష. ఎందుకంటే మాకు ఏరియా హాస్పిటల్ అయితే ఉంది, ఇక్కడ స్పెషలిస్ట్లు అయితే లేరు, శాంక్షన్ పోస్టులు ఉన్నాయి, త్వరగా వీలైనంత ఇదిగా మా ఏరియా హాస్పిటల్కి ఇచ్చినట్లయితే ఈ మాతా శిశు మరణాలు అరికట్టవచ్చు అధ్యక్ష. ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మా ప్రాంతంలో ఉన్నటువంటి, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో జాబ్ చేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు అధ్యక్ష. దానివల్ల చాలా శాంక్షన్ పోస్టులు ఉన్నాయి కానీ ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు. కొంచెం శ్రద్ధ తీసుకొని ఆ పోస్టులన్నీ కూడా ఫిల్ చేయాలని చెప్పేసి కోరుకుంటామన్నాము. డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష చేసుకోవడం జరిగింది. ఈ పూర్ణచంద్ర ప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.